हेलो एवरीवन, वेलकम बैक टू इंदूस वंटिल्लु। కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చికెన్ మటన్ ఇంకా మర్చిపోతారు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇది ట్రై చేసిన తర్వాత ఇది ప్రిపేర్ చేయడానికైతే ముందు ఒక జార్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. తర్వాత మీ కారాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 లవంగాలు, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. 5-6 మిరియాలు కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే మనం ఒక పెద్ద ఎల్లుల్లిపాయని తొక్కను మొత్తం రిమూవ్ చేసి ఇలా పాయిల్లా తీసుకొని వేసుకోవాలి. దీనిలో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దీనిలో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత దీనిలోనే పోపు దినుకులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మీరు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను వేయలేదు. దీంట్లోనే ఇప్పుడు మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు పగలగొట్టుకొని వేసుకోండి. ఇక్కడ నేను 4 గుడ్లు వేసుకుంటున్నాను. గుడ్లు వేసిన వెంటనే కలపకండి, విరిగిపోయినట్టు అయిపోతాయి. గుడ్లు అన్నీ వేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పైనుంచి. వీటిని ఏమీ కలపకుండా మూట పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనియాలి. కిందన బాగా ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చేసినట్టయితే ఇప్పుడు మనం వీటిని మొత్తం పగలగొట్టినట్టు కాకుండా ఒక్కొక్క గుడ్డు సెపరేట్ చేసినట్టు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇంకోవైపు టర్న్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేయాలి. ఇలా మెల్లగా కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. 2వ వైపు కూడా మొత్తం అన్నిటిని టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూట పెట్టుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు అలాగా లో ఫ్లేమ్లో వదిలేసేయాలి. 2వ వైపు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినట్టయితే మనకి 2 వైపులా కూడా గుడ్లు అనేవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని చిన్న చిన్న ముక్కల్లా కాకుండా వీడియోలో చూపించినట్టు కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి. మొత్తం అన్నిటినీ కూడా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని 3 టు 4 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా కలిపి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక పక్కకు పెట్టుకుందాం. ఇదే ప్యాన్లోని ముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, దాన్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకు. ఈ వెల్లుల్లి కారాన్ని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఇది అంత బాగుంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని గుడ్డు ముక్కలకి వెల్లుల్లి కారం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీని ముందు చికెన్ మటన్ కూడా తక్కువే, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.